ప్లాంట్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ దుర్మార్గపు రాజకీయం చేస్తుందని ఆరోపించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో వైసీపీ విధానం చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీకి లేఖ రాయాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని లెటర్ రాసే దమ్ము చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం జరిగినా, రాష్ట్రానికి సంబంధం లేకపోయినా, జగన్మోహన్ గారికి సంబంధం లేకపోయినా, మధ్యదానికి కూడా జగన్మోహన్ గారి మీద పొరచల్లడం, దానికి మళ్ళీ విజయసాయి గారు తయారవుతుంది. మేము ఉంటే చెప్తున్నాం, మా విధానం చాలా స్పష్టంగా ఉంది. మా విధానం చాలా స్పష్టంగా ఉంది. పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. చాలామంది సంబంధిత శాఖ మంత్రుల్ని, ఉక్కుశాఖ మంత్రిని కలిశారు, మన ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు, హోమ్ మినిస్టర్ని కలిశారు. మా పార్టీ విధానం ఏంటి, మన రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ఏంటి, ఈ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏంటి, అవన్నీ కూడా క్షుణ్ణంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే నిన్న బీజేపీ వారు కూడా కలిశారు, వారు కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు నిజంగా దమ్ము ధైర్యం నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కనీసం లెటర్ రాసే దమ్ము కూడా లేదా చంద్రబాబు నాయుడు? ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించొద్దని నీ పోరాటం గల్లీలో చేస్తావా, ఢిల్లీలో చేస్తావా?